జీవన రేఖ. ఆ రోజులలో చంద్రుడిని చూపిస్తూ పిల్లలకు అన్నం తినిపించేవారు. ఈ రోజులలో చరవాణిని చూపిస్తూ తినిపిస్తున్నారు. ఒకప్పుడు జానపద కథలు ఉండేవి, ఇప్పుడు జ్ఞానపద కథలను వినిపించండి. వారిని రేపటి తరానికి ఆనిముత్యాలుగా చేయాలి. పిల్లలకు జ్ఞానమనే ధనమును, బంగారం లాంటి భవిష్యత్తును, మంచి సంస్కారం అనే భవనమును ఆస్తులుగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. జ్యోతి స్వరూపమైన భగవానుని దివ్య లీలలను పిల్లలకు వినిపిస్తే వారికి దేదీప్యమానమైన ప్రగతికి మార్గం కనిపిస్తుంది. ఓం శాంతి.